Hello and welcome back to my channel Asukitchen&vlogs. Iroj mana channel loni ento richikaramaina kichidi chuddamandi adi ela cheyalo ippudu chuddam. Munduga oka ginne loni manam oka 4 spoonla noone add cheyandi. Add chesin tarvata manamu biryani aakuni oka 4 veskunnan ikkada. Tarvata kare paaku veskovali. Tarvata 4 pachimirakkai veskovali. Sannaga cut chesukunna ullipayalni veskovali. వేసుకున్న తర్వాత మనము ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనము కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పుదీనాని యాడ్ చేయలేనండి. మీరు కావాలి అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత నేను ఒక పెద్ద స్పూను అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కిచిడి అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎంత ఎక్కువ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తే అంత రుచిగా ఉంటుంది. కిచిడి చేసుకోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత తీసి చూస్తే మనకి ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోయి ఉంటుంది. కిచిడి చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఏదైనా డిన్నర్కి కానీ లంచ్ బాక్స్కి కానీ మార్నింగ్ ఏదైనా క్విక్ బ్రేక్ఫాస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట ముందు నేను ఎర్రపప్పుని నానబెట్టుకున్నాను. అది చక్కగా అందులో వేసేసుకోవాలి. ఆ నీళ్ళు మాత్రం పాడేయకండి, పక్కన పెట్టుకోండి. ఓకేనా? పప్పుని మంచిగా అందులో వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మీరు కుక్కర్లో మాత్రం ఖచ్చితంగా వండకండి, ఏదైనా గిన్నెలోని వండండి. లేకపోతే పేస్ట్ అయిపోతుంది ఎర్రపప్పు అంతా కూడాను. జనరల్గా ఎర్రపప్పు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. కాబట్టి మనం ఇలాంటి గిన్నెలో మనం వండుకుంటే మనకి పప్పు అన్నది చక్కగా తెలుస్తుంది, అన్నం కూడా పేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కాసేపు అలాగే వదిలేసేయండి. మూత పెట్టుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే మన పప్పు అనేది కాస్త ఉడికి ఉంటుంది. ఇప్పుడు మనము కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. బాగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఓకేనా? కలుపుకున్న తర్వాత మనము అన్నం అనేది ఉడకాలి కదా, కాబట్టి మనము ఇప్పుడు మనం ముందుగా మనం నీళ్ళని పారేయకుండా పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు బియ్యము ఒక 2 గ్లాసులు నానబెట్టుకున్న ఆ బియ్యం నీళ్ళు కూడా అందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 బాగా మరగనివ్వాలన్నమాట. మరగనిచ్చిన తర్వాత మనకి ఇలా ఉంటుందండి కాసేపు అయిన తర్వాత. ఓకేనా? ఇలా ఉన్న తర్వాత మనము కొంచెం ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మనం బియ్యం అనేది చక్కగా వేసేసుకోవాలి. ఎప్పుడైనా ఏ బగార కన్నా ఏ పోపన్నం కన్నా లేకపోతే ఏదన్నా సింపుల్ రెసిపీని మనం చేసేటప్పుడు రైస్ని కొంచెం పొల్లుగా ఉన్నప్పుడే తీసేసేయండి. ఆ వేడి అప్పుడు అది రైస్ అనేది కుక్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మనము మనకి అన్నం అన్నది కొంచెం కుక్ అవుతున్నప్పుడు నేను మిక్స్ చూపిస్తాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అన్నది పైన యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకున్న తర్వాత మొత్తంగా మనకి ఇలా ఉంటుంది. అలా బబుల్గా వచ్చింది కదా, కాబట్టి ఇప్పుడు మనము మొత్తం ఎడ్జెస్ అన్నీ కూడాను బాగా స్ప్రెడ్ చేసుకొని ఆ నీరంతా కూడా ఎగిరిపోవాలన్నమాట. అలా ఎగిరిపోయిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు మనం ఉంచుకుంటే ఎంతో రుచికరమైన ఎర్రపప్పుతో కిచిడి రెడీ అయిపోతుందండి. ఒక 1/2 అవర్ అయితే మనకి రైస్ కిచిడి అన్నది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. గరిటె పెట్టి చూస్తే కింద డ్రైగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను పెరుగుతోటి సర్వ్ చేస్తున్నానండి. తర్వాత పండుమిర్చి పచ్చడి భలేగా ఉంటుందండి. కిచిడికి బెస్ట్ కాంబినేషను ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన ఎర్రపప్పుతో కిచిడి. హోప్ యూ లైక్ ఇట్ అండి. నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. టేక్ కేర్. బాయ్ బాయ్.